నమస్తే అన్న, అందరికి నమస్కారం. వ్యాపారం చేసే ప్రవాసులకు కువైట్ దేశం పెద్ద షాక్ ఇవ్వబోతూ ఉంది. వివరాల్లోకి వెళితే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారి నేతృత్వంలోని డెమోగ్రఫిక్స్ కమిటీ కువైట్ యువకులకు అవకాశాలను సులభతరం చేయడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటిది కువైట్ లో వీసా వ్యాపారాన్ని అరికట్టడం. కువైట్ లో ఎవరైతే వీసాలు అమ్ముతూ వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ యొక్క వీసా వ్యాపారాన్ని అరికట్టడం, అలాగే వాణిజ్య లైసెన్సుల జారీలో అవకతవకలకు ముగింపు పలకడం, ప్రవాసులకు దుకాణాల లైసెన్సులు ఇవ్వడం నిలిపివేయడం, వ్యాపారం చేసే కువైటీ యువకులను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఎవరైతే ప్రవాసులు కువైట్ లో వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్లకు కొత్తగా లైసెన్సులు నిలిపివేసి కువైటీ యువకులను ప్రోత్సహించేందుకు వారికి షాపుల లైసెన్సులు, ఏదైనా వాళ్ళు ఏదైనా ఒక దుకాణం గాని షాపు గాని పెట్టుకునేటికైతే వాళ్లకు లైసెన్సులు మంజూరు చేసే విధంగా చట్టాన్ని మార్పు చేస్తూ ఉన్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటికే చట్టం ద్వారా నిషేధించబడిన ప్రవాసుల కోసం వాణిజ్య దుకాణాలను చేర్చకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అంటూ ప్రవాసుల షాపులను కువైటీ వ్యాపారవేత్తలతో భర్తీ చేయాలనేది కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం కువైట్ లో వ్యాపారాలు చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థానంలో కువైటీ యువకులకు అవకాశం కల్పిస్తే కువైట్ లో నిరుద్యోగం తగ్గుతూ ఉందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.